ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు ఆత్మకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకి బ్రహ్మరథం కూడా పట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు విపరీతంగా జనాలు తరలి వచ్చారు, జన సముద్రంగా ఆత్మకూరు మారింది, ఎలా అనిపిస్తుంది మీకు, ఎలా ఉండబోతుంది రేపు 23వ తేదీ పోలింగ్? ప్రజలందరికీ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు, వాళ్ళకి నమస్కారాలు, వాళ్ళకి వేయి వేయి దండాలని కూడా నేను మనవి చేస్తున్నాను. వాళ్ళు చూపించినటువంటి అభిమానం చాలా గొప్పది, అపూర్వమైనది. తప్పనిసరిగా ఒక రికార్డు బ్రేక్ చేసే అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో రికార్డు బ్రేక్ చేసే గెలుపు వస్తుందని నేను భావిస్తున్నాను. అది ఎంతని చెప్పలేను, రికార్డు బ్రేక్ చేసే గెలుపు ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. దాదాపు 160,000 to 170,000 కూడా పోల్ కావచ్చు. అవతల వాళ్ళకి నామినల్గా వెళ్తాయి, చాలా నామినల్గా వెళ్తాయని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. అందువల్ల ఒక రికార్డ్ బ్రేక్ చేసే మెజారిటీ వస్తుందని, ఆత్మకూరు ప్రజలు రికార్డ్ బ్రేక్ చేసే అసెంబ్లీ నియోజకవర్గంలో దేశంలో ఎక్కడ లేని మెజారిటీ ఇస్తారని నా అభిప్రాయం. బీజేపీ చాలా ప్రచారాలు చేస్తుంది మీ పార్టీ గురించి, మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఎలా ఉండబోతుంది? ఎవరెన్ని ప్రచారాలు చేసినా మా నిజాయితీని ఎవరు శంకించే పరిస్థితి లేదు. గౌతమ్ బాబు నిజాయితీని కానీ, నా నిజాయితీని కానీ, రేపు విక్రమ్ బాబు నిజాయితీని కానీ ఈ నియోజకవర్గ ప్రజలు కాదు కదా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా, దేశ ప్రజలు కూడా ఎవరు శంకించే పరిస్థితి ఉండదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ విధంగానే నేను నడుచుకున్నాను, గౌతమ్ బాబు కూడా నడుచుకున్నాడు, విక్రమ్ బాబు కూడా అదే విధంగా నడుచుకోబోతున్నాడు. కాబట్టి ఎవ్వరు ఏలుబెట్టి చూపించే పరిస్థితి ఉండదు. ఎవరు కూడా మమ్మల్ని, మా క్యారెక్టర్ని గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు గొప్ప మెజారిటీతో, పెద్ద మెజారిటీతో గెలిపించబోతున్నారనేది నా అభిప్రాయం. మరి కొద్ది గంటల్లోనే ప్రచారం ముగిసిపోతుంది, మైకులు కూడా మూగబోతున్నాయి. ఆత్మకూరు ప్రజలకి మీరు ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? నేను చేసే విజ్ఞప్తి అదే, నేను పార్లమెంట్ సభ్యుడిగా నా నిజాయితీని చూశారు, నా నడవడికను చూశారు. గౌతమ్ బాబు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, మంత్రిగా కూడా ఆయన నిజాయితీని, ఆయన నడవడికని, ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ చూశారు. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూశారు. అందువల్ల గొప్ప తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ తీర్పు జగన్మోహన్ రెడ్డి గారి సుప్రపలికి నిదర్శనంగా ఉంటుంది. గౌతమ్ బాబు జరిపినటువంటి, ఆయన మీద ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనంగా ఉంటుంది. విక్రమ్ బాబు పరిస్థితి కూడా చూశారు. విక్రమ్ బాబు యాక్సెప్టబుల్ పర్సన్గా వాళ్ళు కూడా ఆమోదించిన పరిస్థితి ఉంది. అందువల్ల గొప్ప మెజారిటీ ఇవ్వబోతారని నా అభిప్రాయం. పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం మాకు కొండంత అండ ఇంకా మా కుటుంబానికి ఉన్న మంచి పేరు, నిజాయితీ ఈ ఎన్నికల్లో ప్రతిబింబించబోతుంది. ఎవరు ఊహించనంత మెజారిటీని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్ బాబుకి ఆత్మకూరు ప్రజలు ఇవ్వబోతున్నారు అని చెప్పి మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో మధు, సాక్షి టీవీ, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా.